నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. వనమనం కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వెలుగు శాఖ వారి ఆధ్వర్యంలో ఎవెన్యూ ప్లాంటేషన్ను దువ్వ గ్రామంలో దువ్వ ముద్దాపురం వెంకయ్య వయ్యేరు కాలగొట్టిన 400 మొక్కలను జెడ్పీటీసీ ఆత్మగురి బుల్దరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధనాల లక్ష్మి, ఎంపీటీసీలు కుమారి పిండి హరనాథ్, ఉప సర్పంచ్ మధుర కృష్ణ, గ్రామ టీడీపీ నాయకులు గిద్దా ధనరాజ్, బురు సత్యనారాయణ, ఆలపాటి వెంకటేశ్వరరావు, దానమ్మ తల్లి గుడి చైర్మన్ శ్రీశెట్టి కలిగిమూర్తి, వార్డు మెంబర్లు, గ్రామ సంఘ సభ్యులు, ఎంపీడీఓ జి రమణ, ఏపీఎం రామకృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొని మొక్కలు నాటారు. తాడేపల్లిగూడెంలో వ్యాపార ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వర్తింపు అవగాహన సదస్సు నిర్వహించారు. రైస్ మిల్లులు, ధాన్యం కొట్లు, వివిధ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు రాజమండ్రి రీజియన్ పిఎఫ్ కమిషనర్ ఎం బన్వరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆధార్ కార్డును పిఎఫ్తో జత చేసుకోవడం ద్వారా తమ ఖాతాల్లో ఉన్న నిల్వలు, నగదు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అన్నారు. అనంతరం పలువురికి పిఎఫ్ ఖాతాను తెరిపించారు. కొందరికి గత కొంతకాలంగా ఆన్లైన్ నమోదు కాని వారి వివరాలను, సమస్యలను పరిష్కరించారు. UN numbers, so that they don't have any problem in settlement of claims, transfer of their claims, etc. And they get S&P and easy service, quick service also. And then another point which is very important is the government has introduced from Prime Minister Rozgar Prosan Yojana. So this is the, for the benefit of our employers. The employers employment to the employees, they get the benefit in the form of subsidy or reimbursement of the contribution to the pension amount, that is 8.33% of the wages. And the purpose is to regarding details providing to the employees. Karyakramamlo M Madhulata Shaka Sibbandi Palgunnaru. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ మల విసర్జన నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీపీ కన్నమణి దొరబాబు ప్రారంభించి మాట్లాడారు. ఇకపై బహిరంగ మల విసర్జన చేసే వారి పేర్లు సేకరించి వారి ఇళ్లకు మంచినీటి కుళాయిలు తొలగిస్తామని, రేషన్ కూడా విడుదల చేస్తారని వివరించారు. అనంతరం గ్రామంలోని పలు కూడల్లో విద్యార్థులచే మూకాభినయం, నృత్య రూపకాలు ప్రదర్శించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి రామంజన శర్మ, శానిటరీ కోఆర్డినేటర్ మైలవరపు రవికిరణ్, ఎంఈఓ వి హనుమ, హెచ్ఎండి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం నిధులను కేటాయించడంలో వెనకడుగు వేయకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన వీరవాసనం గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని మండల టీడీపీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పీతల విక్టోరియా మహారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రానున్న పదవీ కాలంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎండీఓపి జగదాంబ, ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పులిశెట్టి దాసు, సర్పంచ్ల చాంబర్ అధ్యక్షులు ఎరకరాజు చిన్నబాబు, మాజీ మండల అధ్యక్షులు వీరవల్లి చంద్రశేఖర్, మచ్చిపురి గ్రామ సర్పంచ్ పిప్పల నాని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గొరగాని సత్యనారాయణ, నూకల అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన ఉండి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్తలకు ప్రభుత్వం అందించిన పరిహార చెక్కులను ఆయన వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉండి ఏఎంసీ చైర్మన్ ఎన్ సాంబశివరావు, వైస్ చైర్మన్ జుత్తిక నాగరాజు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జుత్తిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పంచరామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ దేవికి శ్రావణ మాసం సందర్భంగా కార్తీక మాస వన సమాధన భోజన కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల భక్ష్యాలతో సారిని సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రభు
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం దైర్విశిష్యం శివం శంకరం సోమేశ్వర జనార్దన జనార్దన కార్తీక అన్న సమారాధన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున కుమార సోమేశ్వర స్వామి వారిలో దేవస్థానంలో వేయించేస్తున్న పార్థీదేవి అమ్మవారికి అలాగే అన్నపూర్ణ అమ్మవారికి గురుపూడి గ్రామ దేవత ఆదిలక్ష్మి అమ్మవారికి గురుపూడిలో వేయించేసిన సాయిబాబా వారికి అయ్యప్ప స్వామివారికి అలాగే రామాలయంలో దేవస్థానం మా అన్నదాన కార్తీక అన్న సమారాధన కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సారి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. గురువారం భీమవరం పట్టణంలో ఆయన కార్యాలయంలో ఇటీవల కాలంలో సహజంగా మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పరిహారంగా భీమమిత్ర పథకం ద్వారా ప్రభుత్వం అందించిన 30,000 రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరూ భీమమిత్రలో సభ్యులుగా చేరాలని అన్నారు. సహజ మరణం చెందిన వారికి 30,000 రూపాయలు, అంగవైకల్యం సంబంధించిన 365,000 రూపాయలు, యాక్సిడెంటల్ మరణం చెందిన వారికి 500,000 రూపాయలు ఇవ్వటం వలన ఆ పేద కుటుంబాలకి వెనకాల ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలో 8 మందికి చంద్రన్న భీమా సహజ మరణం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు వచ్చింది. మరి ఈ ఫైనాన్షియల్ అసెట్ తోటి వాళ్ళు సుఖంగా జీవించాలని, మరి చంద్రన్న భీమా ద్వారా భరోసా ఏర్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి ఈ చక్కని ఏర్పాటు చేసి చంద్రన్న భీమా ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. చంద్రన్న భీమాలో సభ్యులుగా చేరటానికి రేపు 15 మళ్ళీ కొత్తగా సభ్యత్వం స్వీకరిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా తెల్ల కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అర్హులే. తెల్ల కార్డు ఉన్నవారు అందరూ కూడా ఈ చంద్రన్న భీమా సభ్యత్వ నమోదు ఎన్రోల్ చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నూకల అప్పాజీ, భీమా మిత్ర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పిల్లలు వ్యాధులకు దూరంగా ఉండడానికి తల్లిదండ్రులు విధిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని మండల విద్యాధికారి వరప్రసాద్ రాజు అన్నారు. రావులపాలెంలోని ఊబలంక పిహెచ్డి వైద్య సిబ్బంది ఎంఆర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని గురువారం రావులపాలెం నారాయణ స్కూల్లో 450 విద్యార్థిని విద్యార్థులకు వేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు వయసు గలవారు టీకాలు వేయించుకోవాలని అన్నారు. దీనివల్ల పిల్లలకు మీజిల్స్ రూబెల్లా వ్యాధులు రావని అన్నారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎండి హుస్సేన్, ఎంజీఎం ఆనంద్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ నెల 25 వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు మండపాలకు విగ్రహాలను తరలిస్తున్నారు. గురువారం రావులపాలెం జాతీయ రహదారి మీదుగా ప్రత్యేక వాహనాల్లో 15 అడుగుల వినాయక విగ్రహాలను మండపేట నుండి కొత్తపేట, అమలాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసే మండపాలకు ఉత్సవ కమిటీ సభ్యులు కొనుగోలు చేసి ప్రత్యేక వాహనాల్లో తీసుకువెళ్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసి వివిధ రంగులతో తీర్చిదిద్దిన వినాయక ప్రతిమలను పలువురిని ఆకర్షించాయి. జాతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పడమే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచడం కూడా చాలా అవసరమని పలువురు వక్తలు అన్నారు. ముమ్మిడివరం జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం జరిగిన స్వచ్ఛ వక్తోత్సవంలో భాగంగా జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రపరిచారు. ప్రతి విద్యార్థి కూడా వారానికి ఒకరోజు స్వచ్ఛందంగా వారి వారి గ్రామాల్లోని జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రపరచడం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శారదాదేవి, మోహన్, సత్యబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమ్మిన వారిని వెన్నుపోటు పరిచే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడంలో తప్పు లేదని,
మామిడికుదురు మండలం పాసలపూడికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ముల కొండలరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం అందరికీ తెలుసని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని టీడీపీలోకి ఆహ్వానించి ఆయనకు మొండి చేయి చూపారని అన్నారు. ఆ మనోవేదనతో నాగిరెడ్డి మృతి చెందారని, ప్రాణాలతో చెలగాటమాడే చంద్రబాబు వంటి వ్యక్తిని క్షమించరాదని జగన్మోహన్ రెడ్డి అన్న దాంట్లో పొరపాటు లేదని అన్నారు. ప్రజలంతా కలిసి ఓటు అనే తుపాకీతో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని కొండలరావు అన్నారు. ఓటేసే ప్రజలకి మరి అందరికీ కూడా నా పాదాభివందనాలు. మరి ఈవేళ నంద్యాల ఎన్నికలకి ఎన్నికల గురించి మాట మాట వచ్చింది. మరి ఈవేళ మన జగనన్న ఏదో తప్పు చేసిన వాళ్ళని రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నట్టు వార్తల్లో వినపడుతుంది. మరి మీరంతా కూడా ఈవేళ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు అయ్యి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే ఈవేళ ఎలక్షన్కు ముందర ఎంత ఉంది, ఎమ్మెల్యేకి ఈవేళ ఎంత ఉంది అన్నది ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈనాటి బంగారు మాట, మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. సర్వేపల్లి రామకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.